కడప జిల్లా బద్వేలు పట్టణ వార్డు సచివాలయ మహిళా పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు దిశ యాప్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తులో యువత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దిశ యాప్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏవిటీసింగ్, సైబర్ క్రైమ్, నకిలీ రుణ ఆఫర్స్, నకిలీ ఉద్యోగాలు, వ్యక్తిగత భద్రత తదితర అంశాలపై కొన్ని ఉదాహరణల ద్వారా విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. సచివాలయ మహిళా పోలీసులు విద్యార్థులకు పోలీసులకు మధ్య వారధిలో ఉంటారన్నారు. కళాశాల పరిపాలన అధికారి మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకురావడం గర్వించదగ్గ విషయమన్నారు. అందులో మహిళా పోలీసులను నియమించి వారి ద్వారా విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించడం ప్రశంసనీయమన్నారు. పోలీసు వారి సేవను కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సచివాలయ మహిళా పోలీసులు మాట్లాడుతూ నకిలీ రుణ యాప్స్, దిశ యాప్, ర్యాగింగ్ తదితర వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఉన్నా రక్షణ కోసం వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 1930 1098 100 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రభుత్వ చట్టాలపై పరిసరాలలో కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలన అధికారి మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయికృష్ణ, ప్రిన్సిపల్ సత్యనారాయణ, మద్వేలు అర్బన్ ఎస్ఐ శ్రీకాంత్, కళాశాల అధ్యాపక బృందం, సచివాలయ వార్డు మహిళా పోలీసులు మీనా, తేజస్వి, శ్రీలక్ష్మి, ప్రశాంతి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఆ ప్రాబ్లం ని మా దగ్గర క్రియేట్ చేయాలి, తర్వాత దానికి తగ్గట్టు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు భయపడాల్సిన పని లేదు, మీకు కాలేజ్ పంపిస్తారు అనొచ్చు, సో ఇట్లాంటి సమస్యలు ఏమి లేకపోకుండా మీ సమస్యని మేము తీరుస్తాం. అమ్మా లేదా లేదు, ఇమ్మీడియట్ గా ఒక ప్రాబ్లం పెద్దది ఉన్నాకో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు డైల్ 100 కాల్ చేయొచ్చు. అవునా, మీకు అందరికి డైల్ 100 ఐడి ఉన్నారా? ఏమొస్తుంది డైల్ 100 అంటే పోలీస్, మనం ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా, ఎంత రిమోట్ ఏరియాలో ఉన్నా సరే, మనం ఉన్న ప్రదేశం ఫలానా చోట ఉన్నామని చెప్తే జరిగేది వేరే విషయం. అవన్నీ మనకి తెలియదు, తెలియకుండా చేస్తా ఉంటాం కాబట్టి అట్లా ఎవరు మోసపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసిందా ఎవరైనా? లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని లోన్ తీసుకున్నారా? తీసుకున్నావా? అట్లా ఎవరైనా ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసి లోన్లు మాత్రం తీసుకోవద్దు. మీకు ఏదైనా డబ్బులు అవసరం అయితే మీ పేరెంట్స్ ని అడగండి, మీకు ఎంత అవసరమో అంతే ఇస్తారు వాళ్ళు. మీకు ఎక్కువ కావాలంటే ఇవ్వరు కదా.